వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు మరియు వారి తల్లిదండ్రులు ఈ క్రింది సూచనలను, వాస్తవాలను తప్పక గ్రహించాలి. వధువు లేక వరుడు గ్రహించాల్సిన అంశాలు. వివాహం అంటేనే సర్దుకుపోవడం. వివాహం అంటే స్వర్గం అని భావించకండి. వివాహం బాధ్యతలతో కూడిన జీవితం. ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి. వివాహం తరువాత నాది నీది అనే స్వార్థం వీడాలి. వివాహం తరువాత మీ శరీరం, జీవితంపై జీవిత భాగస్వామికి సర్వహక్కులు ఉంటాయని గ్రహించండి. వివాహం తరువాత ఫ్రెండ్స్ని, సహ ఉద్యోగులను బయట వరకే ఉంచడం మంచిది. మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో ఉండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి. మీరు పరస్పరం ఇరువురి తల్లిదండ్రులకు, బంధువులకు గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. సంతానంను పొందడం బాధ్యత. విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్లో ఉంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది. వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి. జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరూ లేరని గ్రహించండి. ముఖ్యంగా అమ్మాయిలు మీ అత్తగారి కుటుంబ విషయాలను మీ తల్లిదండ్రులకు చెప్పకండి. భార్యాభర్తలు తగువ ఆడటం సహజం. మళ్ళీ కలవడం మామూలే. మీరు పడే గొడవలను మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళద్దు. వధువు బాధ్యతలు. వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లిదండ్రుల బాగోగులు, కుటుంబంలో ఇంకా మీకంటే చిన్నవారు ఉంటే వారి బాధ్యత కూడా మీదే. అత్తవారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి. ప్రతి విషయంను మీ పుట్టినింటితో పోల్చవద్దు. వరుడి బాధ్యతలు. వధువు తన తల్లిదండ్రులను వదిలి మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి. కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత. పెళ్ళి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబంలో ఉన్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి. మీ తల్లిదండ్రుల వలె మీ భార్య తల్లిదండ్రులను కూడా గౌరవించడం నేర్చుకోండి. అమ్మాయి తల్లిదండ్రులు. అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించడం నేర్చుకోండి. కొత్తగా పెళ్ళైన కుటుంబంలో, కొత్తగా వెళ్ళిన కుటుంబంలో కొన్ని ఇబ్బందిగా మొదట్లో అనిపిస్తాయని, సర్దుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి. భార్యాభర్తల గొడవలో అమ్మాయి తల్లిదండ్రులు తలదూర్చరాదు. మీ అమ్మాయికి తల్లిదండ్రులు ఇకపై అత్తామామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి. మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి. అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులకు. మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి. మీ వంశంని నిలబెట్టే సంతానంను మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపంగా చూసుకోవాలి అని మరువకండి. మీ కోడలు బాగోగులు కుటుంబం పెద్దగా పూర్తిగా మామగారివే. మీ కూతురు, కొడుకు మీ ముందు కన్నీరు పెట్టినా పర్వాలేదు, కానీ కోడలు ఎప్పుడూ కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే. మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో మీ కూతురిని వాళ్ళ అత్తగారులాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతిలో మీ కూతురికి వర్తిస్తుంది అని గ్రహించండి. ఎవరో మహానుభావుడు ఎన్నో జీవితాలు చూసి ఈ వాస్తవాలను మన ముందు ఉంచారు. పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు.